హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్, సపోర్ట్ మీ. ఈరోజు మనం రెస్టారెంట్ స్టైల్లో చికెన్ దమ్ బిర్యానీ ఎలా రెడీ చేసుకోవాలో చూపిస్తున్నాను. ఫస్ట్ చికెన్ ఫ్రెష్గా కడుక్కోవాలి. కేజీ చికెన్ తీసుకున్నాను. అందులో మనం 4 టేబుల్ స్పూన్ కారప్పొడి వేస్తున్నాను. కొంచెం స్పైసీగా చేయాలనుకుంటే ఇంకా మీరు యాడ్ చేసుకోవచ్చు ఎక్కువగా. అందులో 1 టీ స్పూన్ పసుపు, 1 అల్లం వెల్లుల్లి పేస్ట్. నేను 3 స్పూన్స్ తీసుకుంటున్నాను, కొంచెం ఎక్కువే పట్టుద్ది. ఇప్పుడు నేను అందులోకి ధనియాల పొడి వేస్తున్నాను, 2 టేబుల్ స్పూన్స్ అలా వేస్తున్నాను. ఇంకా మనం అందులో పెరుగు వేసుకొని కలుపుకోవాలి. ఎక్కువ కూడా వేసుకోవచ్చు, నార్మల్గానే వేసాను. మంచిగా కలపాలి. ఇలా కలిపిన మిశ్రమాన్ని మనం 4 అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఫ్రిడ్జ్లో నుండి తీసిన తర్వాత 1/2 అవర్ బయట ఉంచాలి, డైరెక్ట్గా వండకూడదు. అలా మ్యాగ్నేట్ చేయాలి మొత్తం. మనం ఇందులోకి సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ మనం తగినంతగా, నేను 2-3 స్పూన్స్ అలా వేసాను, మనం తగినంతగా వేసుకోవాలి. ఫస్ట్ చిన్న బాండ్లీలో ఆయిల్ వేడి చేసి, మనం బ్రౌన్ ఆనియన్స్ కోసం మనం ఆయిల్ వేడి చేసి ఆనియన్స్ పొడవుగా కట్ చేయాలి. కట్ చేసి మనం దాన్ని ఫ్రై చేసుకోవాలి. బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేయాలి. మాడకుండా కలుపుతూ ఉండాలి, అలాగే కంటిన్యూస్గా కలపాలి. ఇప్పుడు మనకు బ్రౌనిష్గా వచ్చేసాయి ఆనియన్స్. ఇది మెయిన్ ఇంగ్రీడియంట్, బిర్యానీలకు మెయిన్ ఇంగ్రీడియంట్. ఇప్పుడు నేను 1/4 గ్లాస్ రైస్ తీసుకొని కడిగి పెట్టుకున్నాను గ్యాస్ పైన. అది ఫస్ట్ మనము 70% అలా కుక్ చేయాలి. మొత్తం ఉడకకూడదు రైస్. అందులో బిర్యానీ ఆకు, ఆయిల్, మొగ్గ, సాజీరా, పువ్వు, లవంగాలు, ఇలాచి. నేను లవంగాలు 1-8 అలా తీసుకున్నాను. చెక్క వేయాలి. వేసి అందులోకి మనం కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఫైనల్గా సాల్ట్ యాడ్ చేసి మనం రైస్ని 60-70% అలా బాయిల్ చేయాలి. ఎక్కువగా వాటర్ ఉంచుకోవాలి. ఇప్పుడు ఆ లోపు మనం బాండ్లీ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని అందులోకి 4 లవంగాలు, కొంచెం చెక్క, సాజీరా వేస్తున్నాను, ఇలాచి కూడా వేసి ఆయిల్ వేడయ్యాక ఈలోపు అన్నం అయ్యేలోపు మనం అందులోకి కొంచెం చికెన్ని కొంచెం లైట్గా ఫ్రై చేస్తున్నాను. జస్ట్ 5 మినిట్స్ అంతే. నేను ఆయిల్లో వేసాను. అందులో నేను పుదీనా ఫ్రెష్గా కడిగి కట్ చేసి పెట్టుకున్నాను. పుదీనా వేసి ఫ్లేవర్ కోసం, ఫస్ట్ చికెన్కి కొంచెం పుదీనా ఫ్లేవర్ వస్తుంది. అందులో బ్రౌన్ ఆనియన్స్ వేయాలి చికెన్ పైన. వేసి 5 మినిట్స్ అలానే మగ్గనివ్వాలి. ఈలోపు మనకు రైస్ రెడీ అయిపోతుంది. ఇలా కొంచెం చికెన్ మగ్గాక మనం రైస్ మనకు 50-60% ఉడికిపోయింది. అందులోకి మనం కొంచెంగా వేసుకోవాలి. వాటర్ రాకుండా డైరెక్ట్ ఉడకకుండానే రైస్ వేయాలి. అందులో మనం లేయర్స్ లాగా పుదీనా
నేను రెండు పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకున్నాను. రెండు టమాటోలు చిన్న చిన్న ముక్కలుగా వేసి బ్రౌన్ ఆనియన్స్ వేస్తూ మళ్ళీ రైస్ వేసుకోవాలి. అలా స్టెప్ వైజ్గా వేయాలి. నీట్గా వేసుకోవాలి. మనం లేయర్స్లా వేసుకుంటే మనకు ఆ ఫ్లేవర్ అనేది వస్తుంది. డైరెక్ట్గా వేయకూడదు. నేను మళ్ళీ ఇంకో లేయర్ వేసాను రైస్ వేసి. ఇప్పుడు మనం దానిపైనుండి గార్నిషింగ్గా పుదీనా, నేను పుదీనా ఎక్కువగానే తీసుకున్నాను, అంటే డైజెషన్ ప్రాబ్లం లేకుండా ఉంటుంది పుదీనాతో. బిర్యానీ తిన్నా కానీ మనకు నార్మల్గా రైస్ తిన్నకంటే ఎక్కువ డైజెషన్ అవుతుంది పుదీనా ఎక్కువ తీసుకుంటే. మళ్ళీ కొన్ని టమాటో ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు వేస్తున్నాను. బ్రౌన్ ఆనియన్స్ కూడా. వేసి ఇప్పుడు మళ్ళీ మనం మిగతా రైస్ మొత్తం వేసుకోవాలి. ఆల్మోస్ట్ ఈ లేయర్ తో కంప్లీట్ అయిపోద్ది. రైస్ తీసుకొని మనం ఇప్పుడు మళ్ళీ మిగతా ఇంగ్రీడియంట్స్ ఏమున్నాయో పుదీనా అవన్నీ మళ్ళీ ఒకసారి పైనుంచి గార్నిషింగ్గా వేయాలి. ఇప్పుడు మనం గార్నిషింగ్ కోసం మళ్ళీ పుదీనా ఫైనల్గా ఇది పుదీనా, పచ్చిమిర్చి, టమాటా ముక్కలు, నేను ఇప్పుడు ఫైనల్గా పైన కొత్తిమీర కూడా యాడ్ చేస్తున్నాను. బ్రౌన్ ఆనియన్స్ వేసి కొత్తిమీర యాడ్ చేస్తాను. కొత్తిమీర వేయగానే మనం అందులోకి ఘీ వేస్తున్నాను. నేను నెయ్యి వేస్తున్నా, హోమ్ మేడ్ నెయ్యి అది. నెయ్యి వేసుకోవాలి. ఫైనల్గా పైన ఫ్లేవర్ బాగుంటుంది నెయ్యి వేస్తే. ఇప్పుడు మనం లాస్ట్ ఇంగ్రీడియంట్ వచ్చేసి లెమన్ వాటర్. ఒక రెండు నిమ్మకాయలు తీసుకొని కట్ చేసుకొని జ్యూస్ వేయాలి. ఫైనల్గా మీరు వేయండి, అందులో బాగుంటుంది. ఇప్పుడు మనం మూతకు గోధుమ పిండిని పెట్టుకోవాలి, అంటే గాలి పోకుండా మనకు మొత్తం చుట్టూరుగా పెట్టుకొని మూత పెట్టుకోవాలి. ఎయిర్ అనేది మనకు బయటికి రాకూడదు, దమ్ అవ్వాలి కాబట్టి మనం అసలు గాలి బయటికి రానివ్వకూడదు. మనం ఎక్కడైనా గాలి పోతుందో చూసుకొని పిండి పెట్టుకోవాలి. ఎయిర్ వస్తుందని అనిపించగానే కొంచెం గ్యాస్ లాగా వస్తుంది, అక్కడ మనం పిండి రాయాలి. కొంచెం కూడా మనకు ఎయిర్ బయటికి వెళ్ళకూడదు, వెళ్తే బాగుండదు. ఇలా దమ్ అయితేనే బాగుంటుంది రైస్ లోపల, చికెన్ కానీ అదని బాగుంటుంది. ఇప్పుడు మనకు ఫైనల్గా అయిపోయింది. 40 మినిట్స్ పెట్టుకొని ఒక 5 మినిట్స్ పెద్దగా పెట్టుకోవాలి గ్యాసు, మిగతా 35 మినిట్స్ సిమ్లో పెట్టేసుకోవాలి. అయిపోతుంది, మనకు అక్కడ పిండి కూడా తెలుస్తుంది ఎండిపోతుంది. మెల్లగా మనం ఓపెన్ చేసుకోవాలి. వేడివేడిగా మనకు అయిపోయింది కంప్లీట్గా చికెన్ దమ్ బిర్యానీ. ఇప్పుడు చూపిస్తాను అది ఎలా వస్తుందో మీకు. మనం పిండిని నీట్గా తీసేసుకోవాలి ఫస్ట్. ఇప్పుడు మనం నీట్గా పైకి కలుపుకోవాలి, పైకి కిందికి అంటూ స్లోగా చేయాలి. అన్నం మెత్తగా అవ్వకుండా స్లోగా చేసుకోవాలి. నేను నార్మల్ రైస్ తీసుకున్నాను, డైలీ ఇంట్లో యూజ్ చేసే రైసే. ఇలా కూడా బాగుంటుంది, బాస్మతి రైస్ కంటే కూడా ఇది కూడా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి, మంచి ఫ్లేవర్ వస్తుంది. మనకు
రెడీ అయిపోయింది బిర్యానీ. ఇప్పుడు మనకు వేడి వేడిగా చికెన్ దమ్ బిర్యానీ రెడీ.